శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఎంతో దోహదపడుతుందని మెదక్ రూరల్ సీఐ విజయ్ కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలోని ఇందిరా కాలనీలో గురువారం నాడు తెల్లవారుజామున మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ను మెదక్ రూరల్ సీఐ విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ తో పాటు మెదక్ రూరల్ ఎస్ఐ మోహన్ రెడ్డి, హవేలీ కనుపూర్ ఎస్ఐ శేఖర్ తో పాటు సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చోరీలతో పాటు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాహనాల పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నడపకూడదని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిజినల్ ద్విచక్ర వాహన పత్రాలను తెచ్చిన వాహనాలను తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా మెదక్ రూరల్ సీఐ విజయ్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కమ్యూనిటీ కనెక్టివ్ ప్రోగ్రామ్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. మన కొల్చారం మండలము రాంపూర్ గ్రామంలో ఇందిరానగర్ కాలనీలో ఈ కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఎవరైతే ఈ గ్రామంలో ఈ కాలనీలో ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ యొక్క ఏవైతే తప్పులు చేస్తున్నారో చట్టపరమైన తప్పులు చేయకుండా ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియపరిచి ఎటువంటి వెహికల్స్ నెంబర్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానీ చాలామంది నెంబర్ ప్లేట్ కావాల్చుకునే రెండు నెంబర్లు తీసేయడం అట్లా చేసిన దానివల్ల అనర్థాలు ఏంటి, దొంగతనాలు చేయడం వల్ల ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఎవరో తెలియని వ్యక్తులకు ఆశ్రయం వల్ల ప్రజలు ఎట్లా ఇబ్బందులకు గురవుతారు, వాటి గురించి ప్రజలందరికీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ పట్ల తెలియపరచాలని ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.